ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ కె యాస్మిన్ భాష సంబంధిత అధికారులకు ఆదేశించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని ఆడిటోరియంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ప్రజల నుండి ఫిర్యాదులు వినతులను స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సమస్యల పరిష్కారం కోరుతూ జిల్లా కేంద్రంతో పాటు జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి ప్రజలు ఎన్నో వ్యాపారాలకు వచ్చి వస్తారని అధికారులు వారి శాఖల వారీగా స్వీకరించిన ఫిర్యాదులపై సానుకూలంగా వ్యవహరించడంతో పాటు సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇవ్వాలని అన్నారు. ఆర్జీలను పెండింగ్ లో పెట్టకుండా ఎప్పటికప్పుడు పరిశీలన జరుపుతూ సమస్యలను పరిష్కరించాలని ఆదేశాలు జారీ చేశారు. కాగా ప్రజావాణి కార్యక్రమానికి మొత్తం 32 ఫిర్యాదులు వినతులు వచ్చాయి. కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ బిఎస్ లత, ఆర్డీఓలు మాధురి, వినోద్ కుమార్, ప్రభుత్వ శాఖల జిల్లా అధికారులు, కలెక్టరేట్ పర్యవేక్షకులు తదితరులు పాల్గొన్నారు. జగిత్యాల పట్టణంలోని 25వ వార్డులో శ్రీనగర్ కాలనీ నుండి ప్రధాన కాల్వ ప్రవహిస్తుంటది. మన కర్ణగుండ నుండి చింతగుండ వెళ్ళే వాటర్ సప్లై అది పూర్తిగా కబ్జాకు గురవుతుందని చెప్పి ఈరోజు కలెక్టర్ గారికి వినతి పత్రం అందజేయడం జరిగింది. గతంలో 11 నెలల కింద ఇచ్చాము, అప్పుడు స్పందించిన అధికారులు ఇప్పుడు చేంజ్ అయిపోయినారు, ఈ ప్రాంతం నుండి వేరే ప్రాంతానికి షిఫ్ట్ అయిపోయినారు. అదేవిధంగా ఆ యొక్క ప్రాబ్లం అనేది సమస్య అట్లనే ఫైల్ ఉండిపోవడం జరిగింది. అందుకే మరలా ఒకసారి కలెక్టర్ గారికి ఇచ్చి ఆ సమస్య పట్ల పూర్తిగా చెప్పడం జరిగింది. కలెక్టర్ గారు సానుకూలంగా స్పందించి తను వెంటనే శనివారం రోజు కళ్ళ పూర్తి కావాలని చెప్పి అధికారులకు జారీ చేయడం జరిగింది. ఇది ఈ యొక్క సమస్య మా పట్ల కలెక్టర్ గారు సానుకూలంగా స్పందించినందుకు మా వార్డు 25వ వార్డు తులసినగర్ ప్రజల పక్షాన మేడం గారికి కృతజ్ఞత తెలియజేస్తున్నాను.